ఆ నేతకు రాకరాక ఒక పదవి వచ్చింది. అసంతోషంలో చేసిన హంగామాపై పాజిటివ్ కంటే నెగిటివ్ టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఆకాశం నుంచి పూల వర్షం కురిపించడంపై ప్రతిపక్షాలు నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తున్నారు. ఆ జిల్లాలో మునుపెన్నడూ లేనంత హడావిడి ఎందుకు సృష్టించారు? స్వపక్షంలోని విపక్షం కూడా ఎందుకు విమర్శిస్తోంది? ఆ ఆసక్తికర వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లాలో వైసీపీ భారీ హంగామా సృష్టించింది. తమ నేత వస్తున్న రోడ్లను జనంతో నింపింది. రోడ్లకు ఇరువైపులా మరేమీ కనిపించకుండా భారీ ఫ్లెక్సీలు స్వాగత ద్వారాలతో నింపింది. చిత్ర విచిత్ర ప్రదర్శనలను ప్రదర్శించింది. మునిపెన్నడు జిల్లాలో ఏ నేతకు లేని విధంగా హడావడి సృష్టించింది. అక్కడితో సంతృప్తి చెందక ఆకాశం అంత ఎత్తున తమ వేడుక సాగిందని నిరూపించడానికి హెలికాప్టర్తో పూలవర్షం కురిపించారు. డిప్యూటీ స్పీకర్ హోదాలో తొలిసారి సొంత జిల్లా విజయనగరంకు వచ్చిన కోలగట్ల వీరభద్రస్వామికి అపూర్వమైన స్వాగతం దక్కిందని కొందరంటుంటే, అంతలా ఆయన జరిపించుకోవడానికి చాలా కారణాలున్నాయని ప్రతిపక్ష పార్టీలు, స్వపక్షంలోని విపక్ష నేతలు పెదవి విరుస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలోని అనేక పార్టీలకు చెందిన నేతలు అనేక ఉన్నతమైన పదవులు పొందారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ లో కీలక మంత్రిగా కొనసాగిన మంత్రి బొత్సకు అప్పట్లో పీసీసీ ప్రెసిడెంట్ పదవి భరించింది. ఆ సమయంలో ఆయన జిల్లాకు వచ్చినప్పుడు కూడా సాదాసీదా స్వాగత సన్నాహాలే జరిగాయి. టీడీపీ హయాంలో అశోక్ గజపతిరాజుకు కేంద్రంలో కీలకమైన పౌర విమానయాన శాఖ మంత్రి పదవి చేపట్టి జిల్లాకు వచ్చినప్పుడు కూడా సాధారణ స్వాగతాన్ని అందుకున్నారు. ఇక వైసీపీ పాలనలో సుమారు 3 ఏళ్లు ఉప ముఖ్యమంత్రిగా కొనసాగిన పాముల పుష్పశ్రీవాణి కానీ ఇటీవలే మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన రాజన్న దొర ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గానీ హంగు ఆర్భాటాలకు దూరంగానే ఉన్నారు. అయితే డిప్యూటీ స్పీకర్ పదవి పొందిన వీరభద్రస్వామి ఎందుకింత హంగామా సృష్టించారనే విషయమై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. రానున్న ఎన్నికలకు టీడీపీ నుంచి తనకు గట్టి పోటీ ఎదురు కానుందనే ఈ స్వాగతాన్ని బలప్రదర్శనగా కోలగట్లే స్వయంగా సన్నాహాలు చేయించుకున్నారని టాక్ నడుస్తోంది. వీరభద్రస్వామిపై ఎగిరిన హెలికాప్టర్పై ఎర్రజెండా నేత బివి రాఘవులు ఘాటుగానే స్పందించారు. చిన్న చిన్న పదవులు పొందిన వారు ఏదేదో ఊహించుకుని ప్రజాస్వామ్యాన్ని ఇలా దిగజారుస్తున్నారని చురకలంటించారు. ఇక మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కూడా అదే స్థాయిలో స్పందించారు. ప్రైవేటు వ్యాపారాలకు ఈ తరహా హంగామా ఉపయోగపడకూడదన్నారు. శాసనసభ స్వతంత్రతను ఎంతవరకు కాపాడతారో చూద్దామన్నారు. మరోవైపు వైసీపీ నేతల్లో ఓ సెంటిమెంట్ ఇప్పుడు టెన్షన్ పుట్టిస్తోందట. సినిమా, రాజకీయం, వ్యాపార రంగాల్లో ఇప్పుడు ఎక్కువ సెంటిమెంట్లపై నడుస్తున్నాయి. ఈ దశలో డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టిన కోలగట్లపై తన అనుచరులే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో స్పీకర్ నుంచి ప్రోటెం స్పీకర్ పదవుల వరకు ఎవరు ఆ కుర్చీలో కూర్చున్నా రాజకీయ జీవితానికి అదే ఆఖరు అయిపోతుందనే టాక్ బలంగా ముద్రపడింది. ఇదే ప్రాంతానికి చెందిన రొక్కం లక్ష్మీ నరసింహం దొర 1965లో స్పీకర్ పదవిలో కొనసాగి అక్కడితోనే ఆగిపోయారు. అలాగే 1999లో కావలి ప్రతిభా భారతి స్పీకర్గా బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత రాజకీయంగా వెనుకబడిపోయారు. అంతకుముందు నాదెండ్ల భాస్కర్రావు హయాంలో స్పీకర్గా కొంతకాలం చేసిన తంగి సత్యనారాయణ కూడా రాజకీయాల్లో తట్టాబుట్టా సర్దుకున్నారు. ఇక ప్రోటెం స్పీకర్లుగా చేసిన కోళ్ల అప్పలనాయుడు, పెనుమస్స సాంబశివరాజు, ఆ మాటకొస్తే ఈ జిల్లాలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల్లో కొనసాగిన వారు 99% మందికి పదవి అనంతరం రాజకీయ శూన్యత ఏర్పడింది. ఇప్పుడు తమ నేతకు ఆ కీడు తగలకూడదని కోలగట్ల అనుచరగణం కోరుకుంటోంది. వైసీపీలో ఉన్న కోలగట్ల వ్యతిరేకులు మాత్రం 100కు 200% సెంటిమెంట్ ఆయింట్మెంట్లా పనిచేస్తుందని చెబుతున్నారు. మరి వీరి భవిష్యత్తు ఎలా ఉంటుందో కాలమే నిర్ణయిస్తుందని పరిశీలకులు అంటున్నారు.